श्री गुरुभ्यो नमः हरिः ॐ ॐ ऋग्यादिशक्ति सहिते ऋग्यजुस्सामरूपिणी एकानेकविधाकारे एकांतपदवासिनी అందరికీ నమస్కారం. ఈరోజు 14/10/2018 ఆదివారం రోజు ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు భాగంగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి అనుకోని ఆకస్మిక ధనలాభము, వ్యవహారంలో విజయము, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, ఉద్యోగంలో అభివృద్ధి, అనుకున్న చోటికి ఉద్యోగంలో బదిలీలు, ఉన్నతమైనటువంటి వ్యక్తుల సహకారాల వల్ల అనుకూలవంతమైనటువంటి వ్యాపార అభివృద్ధి కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రతికూల వాతావరణాన్ని కూడా అనుకూలంగా మార్చుకునేటువంటి స్థైర్యం ఉంటుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించుకునే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. నూతన ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నంలో కూడా సఫలీకృతులు అవ్వడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. అనుకున్న పనులను కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకుంటారు. దేశ విదేశీయాన ప్రయత్నం ఉంటుంది. విదేశాల్లో కూడా ఉన్నతమైనటువంటి విద్య, ఉద్యోగ, వ్యాపార అభివృద్ధి కోసం చేసేటువంటి పనులలో అనుకూలవంతమైన స్థితి పొందడానికి అవకాశం ఉంటుంది. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు పొందడానికి అనుకూలంగా ఉంటుంది. ఏదైనా ఆకస్మిక ధన ప్రాప్తి కూడా ఈరోజు ఉండే అవకాశం ఉంటుంది. రావాల్సిన రుణాలన్నీ కూడా అందుకునేటువంటి అవకాశాలు, ఇవ్వాల్సినటువంటి రుణ సంబంధ పీడా పరిహారం కూడా జరగడానికి అవకాశం బలంగా ఉండే ఆత్మీయుల సందర్శన ఆనందాన్ని కలిగిస్తుంది. మాతాపితృ సంబంధ వ్యక్తులతో అనుకూలవంతమైనటువంటి విందు వినోదాదులలో పాలు పంచుకునేటువంటి అవకాశము, శుభమైనటువంటి పరంపర కొనసాగే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలంగా ఉంటుంది. వీరికి 2 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృషభ రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మీయుల యొక్క సందర్శన, అనుకున్నటువంటి జటిలమైనటువంటి కార్యక్రమాలను కూడా పూర్తి చేసుకునేటువంటి అవకాశము, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్థిక చికాకులన్నీ కూడా ఈరోజు తొలగిపోతాయి. సానుకూలవంతమైన మిత్రుల కలయిక, ముఖ్యంగా సహాయ సహకారాలు అందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రతి పనిని కూడా ఆచితూచి పూర్తి చేసుకుంటారు. అందులో ప్రతి వ్యక్తి కూడా ప్రశంసలు ఇచ్చేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నతమైనటువంటి స్థాయిలో ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, ముఖ్యంగా రావాల్సినటువంటి బాకీలన్నీ కూడా వసూలు చేసుకునే అవకాశము. ఈరోజు ఏమైనా పోటీ పరీక్షలు ఉన్నట్టయితే తప్పనిసరిగా గెలుపు మీదే అన్న విషయాన్ని గుర్తుంచుకోండి. అనుకూలవంతమైనటువంటి విద్యా ప్రాప్తి, అనేక రకాల బ్యాక్లాగ్స్ అన్ని కూడా పూర్తి చేసుకునేటువంటి సౌలభ్యం కూడా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలవంతమైన ఉద్యోగ అభివృద్ధి కొనసాగే అవకాశాలు బలంగా ఉన్నాయి. ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధించడానికి అవకాశం ఉంటుంది. ఆర్థిక విషయాలు వెసులుబాటు, ఆరోగ్య విషయంలో లాభాలు, బంధుమిత్రుల కలయిక, ఉద్యోగ అభివృద్ధి, అనుకున్న చోటికి బదిలీలు, ప్రయాణంలో కలిసి రావడము, విదేశాల్లో కూడా అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయోజనాల్లో భాగంగా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయం అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. విదేశాల్లో కూడా శ్రీనివాసం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతమై అవకాశాలు నిండుగా కనబడుతున్నాయి. ఈరోజు అత్యంత ఉత్సాహవంతమైనటువంటి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మిథున రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. దుష్ట సాంగత్యము, అనవసర ప్రయాణాలు, దుబారాను నియంత్రించలేకపోవడము, పనికి మాలిన వస్తువులు సేకరించడము, కొనుగోలు చేయడము, వాహనం వల్ల చికాకులు, ప్రమాదము, ప్రతి విషయంలో కూడా తొందరపడతనము, ఆవేశానికి లోను కావడము, చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్దగా దాన్ని ఉపద్రవంగా మార్చుకునేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చేయబడుతుంది. అనుకోని ఆకస్మిక దుస్సంఘటనలు ఎక్కువగా ఉన్నాయి. ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మిత్రులు కూడా శత్రువులుగా మార్చుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అత్యంత జాగ్రత్తగా నోరుని అదుపులో పెట్టుకుని ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. విద్యార్థులు, ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాసేవాళ్ళు లేనిపోని ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆకస్మికంగా కొన్ని తప్పిదాలు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల విద్యా నష్టం సంభవించే అవకాశాలు 100% ఎక్కువ కనబడుతున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇతరుల మీద ఆధారపడి పరీక్ష
రాసేటువంటి అవకాశాన్ని వినియోగించుకోకూడదు అన్న విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోండి. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారు ప్రమోషన్ కోసం కానీ లేదా ఇతరత్ర బదిలీల కోసం కానీ ఎదురు చూసే వారికి కొంత ఆలస్యం తప్పకపోవచ్చును. అనుకున్న పనులను కూడా కాస్త నిదానమవుతాయి. లేనిపోని ఆటంకాలు, శత్రువులు ఎక్కువగా మారడము, బంధువుల వల్ల చికాకులు, ఆశ తగాదాలు, కోర్టు వ్యవహారాలు మరికొంత జాడ్యమయ్యేటువంటి అవకాశాలు, మీ బద్ధకము అలాగే గొంతు సంబంధమైన లేదా నడుము సంబంధమైనటువంటి అనారోగ్య స్థితి మీకు ఎక్కువ కనబడుతుంది. అస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చేయబడుతుంది. ప్రయాణాలకు తప్పకుండా వాయిదా వేసుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. దానివల్ల అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. అలాగే రాశివారిలో ముఖ్యంగా స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో కానీ, వ్యాపారంలో కానీ పెట్టుబడి పెట్టే విషయంలో లేదా ఇతరులకి ధనాన్ని అప్పుగా ఇవ్వడం విషయంలో కూడా అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అనేక నిందలు, అపవాదులు, తప్పుడు వ్యక్తిగా మిమ్మల్ని ధృవీకరించేటువంటి అవకాశాలు, అనేక రకాల ఇబ్బందులు, రుగ్మతలు, చికాకులు, ప్రయాణం వల్ల నష్టాలు, ఏదైనా వస్తువు చేదారిపోవడము, ధన నష్టము, మానసిక కృంగుబాటుకు దారితీసేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. తప్పనిసరిగా మీరు రుద్రాభిషేకం చేసుకోవడము లేదా శివనామ స్మరణ, శివనామ సహస్ర నామ అర్చన లేదా శివాలయంలో కాసేపు ఎక్కువ సమయాన్ని గడిపే ప్రయత్నం చేయడం వల్ల అనుకున్న పనులను కూడా సానుకూలంతంగా అవ్వడము, ప్రశాంతమైన జీవితాన్ని పొందేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. అటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఈ రాశివారు కేతువు, శని సంబంధమైనటువంటి అష్టోత్తర నామపారాయణ చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశివారికి ఉదయం 9:08 నుంచి 10:56 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కర్కాటక రాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆత్మీయుల సందర్శన, చిరునాటి మిత్రుల్ని కలుసుకునే అవకాశాలు, ఆస్తి పంపకాలు, కోర్టు వివాదాలను కూడా సమస్యలు పరిష్కరించబడము, అనగా కోర్టు బయట పెద్ద మనుషుల ఒప్పందంలో మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అనుకూలవంతమైనటువంటి తీర్పు మీరు పొందుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఆస్తి గాదలను కూడా ఒక్కొలికి వస్తాయి. అనుకూలవంతమైన ధనప్రాప్తి ఉంటుంది. ఆకస్మిక ధనలాభము, వస్తులాభము, వాహన సౌఖ్యము, అమూల్యమైనటువంటి వస్తువుల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము, గృహోపకరణ అలంకరణ సామాగ్రి, తీర్థయాత్ర సేవన, విహారయాత్ర లేదా విదేశీయాత్ర ఉండడానికి అవకాశం బలంగా ఉన్నాయి. విద్యార్థులకు కూడా అనుకూలవంతమైన శుభస్థితి, విదేశీయాన ప్రాప్తి, విద్యా అనుబంధ విషయాల్లో అనుకూలతలు, ఉద్యోగం కూడా వచ్చేటువంటి అవకాశాలు, విదేశాల్లో ఉన్నతమైనటువంటి సహాయ సహకారాలు అందుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. వీసా సంబంధ సమస్యలన్నీ కూడా తొలగిపోయేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ప్రతి పనిని కూడా అనుకూలవంత సమయానికల్లా పూర్తి చేసుకుంటారు. ఇతరుల నుంచి మంచి ప్రశంసలు అందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ముఖ్యంగా మీరు విందు వినోదాదుల్లో పాలు పంచుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్ లో, షేర్ మార్కెట్ లో ధన వృద్ధి బాగా కనబడుతుంది. అనుకూలవంతమైనటువంటి మిత్రుల సహకారం, బంధువుల యొక్క ఆత్మీయత, అనురాగ దాంపత్యానికి కారణమైనటువంటి అవకాశాలు, భార్యాభర్తల మధ్య అనుకూలతలు, ప్రేయసి ప్రియుల మధ్య కూడా అనుకూలవంతమైన శుభస్థితి, దంపతులుగా మారే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా ఉన్నాయి. అనుకోని అనేక రకాల శుభ సంఘటనలు పరంపరగా కొనసాగేటువంటి అవకాశం ఎక్కువ కనబడుతుంది. ఈరోజు మీరు ఊహించని విద్యా అభివృద్ధి కూడా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పోటీ పరీక్షల్లో ఖచ్చితమైన విజయాన్ని సాధించడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇందుకు ఉన్నటువంటి అనేక రకాల ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయేటువంటి శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 2-8 అంకెలను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. సింహరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. అనుకోని ఆర్థిక లావాదేవీల్లో లాభాలు, ముఖ్యంగా రియల్ ఎస్టేటు, కన్స్ట్రక్షను, మద్యపానము, గ్యాసు, పెట్రోలు, ఇనుము, బంగారము, వస్త్రాలు సంబంధమైనటువంటి వ్యాపారస్తులకి అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. వ్యాపార అభివృద్ధి పొందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు, ఇంటికి ఉపయోగపడేటువంటి వస్తువుని కొనుగోలు చేయడం, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ వస్తువులను ఎక్కువగా కొనుగోలు చేసే అవకాశాలు, విలువైనటువంటి ఏదైనా మొబైల్ని కొనుగోలు చేసేటువంటి అవకాశము లేదా విలువైనటువంటి బహుమానాన్ని కూడా అందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలతలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. ప్రేయసి ప్రియుల ఒకటే అవకాశాలు, పెద్దల అంగీకారంతో వివాహం చేసుకునేటువంటి సౌలభ్యము, అనేక రకాల ఆర్థిక ప్రయోజనాలు బలంగా ఉండడం వల్ల వాహన సౌఖ్యం కూడా ఉంటుంది. విలువైనటువంటి ఆభరణాలు కూడా కొనుగోలు చేస్తారు. వివాహాది శుభకర చర్చలు కూడా లాభాన్ని కలిగిస్తాయి. గృహాన్ని కొనుగోలు చేయడానికి కానీ లేదా గృహ సంబంధమైనటువంటి స్థలాన్ని కొనుగోలు చేసేటువంటి అవకాశాలు బలంగా కనబడుతున్నాయి. అనేక రకాల విద్య, ఉద్యోగ, వ్యాపార అనుబంధ సంబంధ బాంధవ్యాల్లో అనుకూలవంతమైన శుభస్థితి, శత్రువుని కూడా మిత్రులుగా మలుచుకునే అవకాశము, సంపూర్ణ ఆరోగ్య ప్రాప్తి కలిగేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. విదేశాల్లో కూడా
అనుకూలవంతమైనటువంటి శుభస్థితిని, వీసా సంబంధ సమస్యలను కూడా పోగొట్టుకుని స్థిర నివాసం ఏర్పరచుకునేటువంటి సౌలభ్యం ఈరోజు మీకు ఎక్కువ ఉండబోతుంది. మిత్రుల యొక్క సహాయ సహకారాలు సంపూర్ణంగా అందుకునేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఈరోజు అంతా కూడా ఉల్లాసవంతమైనటువంటి శుభదినంగా చెప్పబడుతుంది. వీరికి 9 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కన్యా రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. సోదరులతో కాస్త విభేదించేటువంటి అవకాశాలు, అనవసరమైన విషయాల గురించి అతిగా ఆలోచించడము, శిరోవేదన, లేనిపోని ఇబ్బందులు ఎదుర్కోవడము, అనవసరమైన పెత్తనం వల్ల నష్టం కలిగేటువంటి అవకాశాలు, ప్రతికూల ప్రభావం ఎక్కువగా ఉంటుంది, మాట విలువను తగ్గించే వారి సంఖ్య ఎక్కువ పెరుగుతుంది, అనవసర వ్యక్తులకి అనవసరమైన సలహాలు ఇచ్చేటువంటి ప్రయత్నంలో ఉండవద్దన్న విషయాన్ని గట్టిగా చెప్పబడుతోంది. పనికి మాలిన వ్యక్తులతో ఎక్కువ కాలక్షేపం చేయకండి, అనుకోని దుష్టుల యొక్క సాంగత్యం ఏర్పడుతోంది. అన్యస్త్రీ అన్య పురుష పరిచయం కూడా నష్టాన్ని కలిగించే అవకాశంగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టకూడదు. ఎవరికి కూడా ధనాన్ని కానీ వస్తువులు కానీ వాహనాన్ని కూడా ఎవరికి అప్పుగా ఇవ్వకండి. అది తీవ్ర నష్టము లేదా కష్టాల్లో నెట్టేటువంటి అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. మద్యపాన సేవన వల్ల అనవసరమైనటువంటి తప్పిదాలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అనైతిక కార్యక్రమాల్లో పాలు పంచుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. కొంతమంది దుష్టుల యొక్క ప్రోద్బలంతో కొన్ని విపరీతమైనటువంటి చర్యలు చేసేటువంటి అవకాశం ఉంటుంది. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. కుటుంబ పరువు మర్యాదల్ని కాపాడుకునేటువంటి ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. అనవసరమైనటువంటి వ్యక్తుల పరిచయం ధన నష్టానికి, పరువు నష్టానికి కారణమైనటువంటి అవకాశం ఎక్కువ కనబడుతున్నాయి. తస్మాత్ జాగ్రత్త. అలాగే రాశి వారికి విద్యా సంబంధ విషయాల్లో లేనిపోని ఇబ్బందులు, ఇతరుల మీద ఆధారపడి పరీక్ష రాయడము లేదా పరీక్షకు గైరాజరయ్యేటువంటి అవకాశాలు కూడా చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. తప్పనిసరిగా ఈ రోజు మీకున్నటువంటి పరీక్షల్లో పాల్గొనేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనుకూలవంతమైనటువంటి శుభ పరిణామాలు పొందుకునేటువంటి శుభస్థితిగా చెప్పబడుతుంది. దేశ విదేశీ ప్రయాణం తప్పనిసరి అయితే మాత్రమే చేయండి. ఆ ప్రయాణం చేసే ముందు కూడా మీరు పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, పంచామృతాన్ని ఎవరికైనా బ్రాహ్మణుడికి, శివాలయంలో ఉన్నటువంటి వ్యక్తికి దానంగా ఇవ్వండి. అది శివాభిషేకానికి వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. దానివల్ల మీ ప్రయాణం కొంత సులువుగా ఉండేటువంటి అవకాశం ఉంటాయి. విద్యా సంబంధ విషయాల్లో కూడా ఆటంకాలు నివృత్తి కలిగే అవకాశం ఉంటుంది. అలాగే విపరీతమైనటువంటి జ్వరంతో బాధపడే అవకాశాలు కూడా ఎక్కువ కనబడుతున్నాయి. అది కాస్త మీకు తీవ్రమైన ఇబ్బందిగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. వైద్యుడిని తప్పకుండా సంప్రదించే ప్రయత్నాన్ని చేయండి. అధికమైనటువంటి నెయ్యిని భోజనంలో వాడే ప్రయత్నాన్ని చేయడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి అనుకూలవంతమైనటువంటి ధనప్రాప్తి కనబడటం లేదు. అనవసరంగా అప్పులు చేయాల్సిన అవసరం వస్తుంది. రుణ పీడా పరిహారం కూడా కనిపించట్లేదు. ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగస్తులకు కూడా ఏదో తెలియని వెలితిగా ఉంటుంది. ఉద్యోగ అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు కూడా కాస్త ఇబ్బందులు ఉంటాయి. లంచా రూపంలో ధనాన్ని ఎక్కువగా ఆశించేవారు ఉంటారు. అటువంటి ఆశించి ఉన్నత ఉద్యోగ ప్రాప్తి కొరకు సహాయం చేస్తా అనుకున్న వారికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. అది తీవ్రమైనటువంటి మీకు నష్టాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. కొద్ది రోజులు ఎదురు చూసే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోండి. ప్రయాణాలు తప్పకుండా వాయిదా వేసుకునేటువంటి అవకాశం వినియోగించుకోండి. విద్యార్థులు అధిక శ్రమ ఏర్పాటు చేసుకోవడం ఉత్తమంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఉదయం 9:53 నుంచి 10:27 మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 9-7 అంకెలను అదృష్ట అంకెలుగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. అలాగే ఈరోజున మీరు అమ్మవారికి పసుపు వర్ణంగైనటువంటి పువ్వులతో మరియు తెల్లని పువ్వులతో కనుక అర్చన చేసినట్టయితే అనుకూలవంతమైన శుభస్థితి ఏర్పడుతుంది. ఈరోజు మొత్తం కూడా నిరంతరము అమ్మవారి ధ్యానంలో ఉండే ప్రయత్నాన్ని తప్పకుండా చేయండి. దుర్గాదేవి అష్టోత్తరనామ పారాయణ పసుపు తెలుపు వర్ణము కలిగినటువంటి పుష్పాలతో అర్చన చేయండి. అత్యంత అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా కాస్త ఇబ్బందికర పరిస్థితి ఏర్పడుతుంది. నేను చెప్పినటువంటి సమయాన్ని మంచి కార్యక్రమాన్ని ప్రారంభించండి. అటువంటి కార్యక్రమం వల్ల అనుకూలవంతమైన శుభ పరిణామాలు ఏర్పడడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. తులారాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధనలాభము, వ్యవహార విజయము, విద్యా అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయం, అకాడమిక్ ఎడ్యుకేషన్లో ఊహించిన విధంగా శుభ పరిణామాలు, తల్లిదండ్రులతో కలిసి ఏదైనా తీర్థయాత్ర సేవన, విహారయాత్ర చేసేటువంటి అవకాశాలు, శత్రువులు కూడా మిత్రులుగా మారేటువంటి అవకాశము, ఉన్నత ఉద్యోగ ప్రాప్తి, అనుకున్న ఉద్యోగంలో బదిలీలు పొందుకునేటువంటి సౌలభ్యము, అనుకోని వ్యక్తుల యొక్క సహకారాలు, ఇంతకుముందు మిమ్మల్ని అవమానించిన వారే ఈరోజు గౌరవించేటువంటి అవకాశము, మీ యొక్క ఉద్యోగ ఉన్నతి కోసం సహాయ సహకారాలు అందించేటువంటి వ్యక్తుల యొక్క
సంఖ్య పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. వివాహాది నిశ్చయతాంబులాదులు జరిపించేటువంటి అవకాశము, ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క పరిచయము, వ్యాపార విస్తరణకి నాంది పలికేటువంటి అవకాశాలు, ఏదైనా చిట్ ఫండ్ సంస్థ నుంచి రావాల్సినటువంటి ధనము లేదా బ్యాంక్ రంగ సంస్థ నుంచి రావాల్సిన ధనము రేపటికల్లా మీకు చేతుంది కోసం ఈరోజు శుభవార్త వినేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉంటాయి. అనుకూలవంతమైన ధనప్రాప్తి, గృహోపకరణ అలంకరణ సామాగ్రి కానీ వస్తు వాహనాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో మమేకమై ఏదైనా తీర్థయాత్ర సేవన, విహారయాత్ర, విదేశయానయాత్ర కూడా చేయడానికి అవకాశాలు బలంగా ఉంటున్నాయి. విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ, వ్యాపార, విద్యా అనుకూలతలు చాలా స్పష్టంగా గోచరిస్తున్నాయి. అన్నిటికంటే ముఖ్యంగా ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉండబోతుంది. అలాగే వీసా సమస్యలన్నీ కూడా తొలగిపోయి గ్రీన్ కార్డ్ కానీ పిఆర్ కానీ పొందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఏర్పడుతున్నాయి. ఊహించిన విధంగా అనుకోని అన్ని రకాల పనులన్నీ కూడా పూర్తి చేసుకునే సౌలభ్యం ఎక్కువగా ఏర్పడుతుంది. వాక్చాతుర్యం అనుకూలంగా ఉంటుంది. అందరి మన్ననలు పొందుకునేటువంటి అవకాశాలు బలంగా ఉంటాయి. ప్రేయసిప్రిలు ఒకటేటువంటి అవకాశము. ఆత్మీయుల యొక్క పలకరింపు మీకు అత్యంత ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజంతా కూడా అనుకూలవంతమైనటువంటి శుభయోగ దినంగా చెప్పబడుతుంది. వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. వృశ్చిక రాశి ఫలితాలు విధంగా ఉన్నాయి. స్వల్ప అనారోగ్య సూచన, జ్వరపీడనము, కేశ సంబంధమైన ఇబ్బందులు, తలనొప్పి ఇలాంటి మీకు స్వల్పమైనటువంటి ఇబ్బందులు, ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. కాస్త విశ్రాంతి తీసుకునేటువంటి ప్రయత్నాన్ని కొనసాగించండి. ఆర్థిక విషయాలు వెసులుబాటు బాగానే ఉంటుంది. కొంతమంది వ్యక్తుల నుంచి రావాల్సినటువంటి ధనము వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. రుణపీడ పరిహారం కూడా జరుగుతుంది. అనుకూలవంతమైన ధనప్రాప్తి వల్ల వాహన సౌఖ్యము, గృహ నిర్మాణాన్ని ప్రారంభించే అవకాశాలు, స్పెక్యులేషన్స్లో షేర్ మార్కెట్లో అధికమైనటువంటి ధనప్రాప్తి ఉంటుంది. ముఖ్యంగా రావాల్సిన బాకీలు వసూలై ఇవ్వాల్సినటువంటి రుణాలని కూడా తీర్చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు కూడా అన్ని రకాల పరీక్షల్లో విజయాన్ని సాధించుకునేటువంటి అవకాశం బలంగా కనబడుతున్నాయి. అనుకోని విధంగా కొంతమంది వ్యక్తుల యొక్క సహకారం లభిస్తుంది. వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు సత్ఫలితాన్ని ఇస్తాయి. ఊహించిన విధంగా ధనలాభం ఉండడం వల్ల ఏదైనా ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో పెట్టుబడులు పెట్టేటువంటి అవకాశం కూడా చాలా స్పష్టంగా గోచరిస్తోంది. ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైనటువంటి శుభ ఉద్యోగ అభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్పెక్యులేషన్స్లో కానీ షేర్ మార్కెట్లో లాభాలు గడిస్తారు. అలాగే గుప్తమైనటువంటి ధనాన్ని కూడా పొందుతారు. లాటరీల ద్వారా కూడా మీకు ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేవలం వీరికి ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే కొంతమంది మిత్రులు శత్రువులుగా మారేటువంటి అవకాశం కనబడుతుంది. కొంత మాటల్ని జాగ్రత్తగా మాట్లాడేటువంటి ప్రయత్నాన్ని చేయండి. అనగా ఇతరులతో మాట్లాడేటప్పుడు మృదు మధురంగా మాట్లాడే ప్రయత్నం చేయడం వల్ల మిత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు మీతో కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. శత్రువులుగా మారకుండా ఉండేటువంటి అవకాశం కూడా స్పష్టంగా గోచరిస్తుంది. ఈ రాశి వారికి విదేశీయాన ప్రయాణం కూడా అనుకూలంగా ఉంటుంది. కాకపోతే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నంలో స్వల్ప ఆటంకాలు ఎదురయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఏదైనా విదేశీయాన సంబంధమైనటువంటి వస్తువు కానీ డాక్యుమెంట్స్ కానీ మర్చిపోయేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని కొనసాగించడం ఉత్తమంగా చెప్పబడుతుంది. విద్య, ఉద్యోగ, వ్యాపార అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పవచ్చును. అనేక రకాల విద్యాభివృద్ధి కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ రాశి వారికి మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యకాలంలో అత్యంత శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 4 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి. మంచి ఫలితాన్ని పొందవచ్చును. ధనుసు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఆకస్మిక ధన నష్టము, వ్యవహార భంగము, చికాకులు, అవమానాలు, అనారోగ్య సూచన, భార్యాభర్తల మధ్య చికాకులు, ముఖ్యంగా ప్రేయసీ ప్రియులు విడిపోయేటువంటి ప్రమాదం చాలా స్పష్టంగా గోచరిస్తుంది. మూడవ వ్యక్తి జోక్యం వల్ల తీవ్రమైనటువంటి ఆవేదనకు దారితీసేటువంటి అవకాశం ఎక్కువగా ఉన్నాయి. ఆర్థికంగా కూడా చితికిపోయేటువంటి అవకాశాలు, పక్కనున్నటువంటి వ్యక్తే మోసం చేసేటువంటి అవకాశము, ముఖ్యంగా బ్యాంకింగ్ రంగ సంస్థల దగ్గర మిమ్మల్ని దాదాపుగా మోసం చేసేటువంటి అవకాశం ఉన్నాయి. అనగా ఆర్థిక విషయాల్లో పూర్తి స్థాయిలో మోసం చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అటువంటి ఆర్థిక లావాదేవీల్లో మీ యొక్క బంధువుని కానీ సోదరులని లేదా మీ మిత్రులని దగ్గర పెట్టుకుని వెళ్ళడం వల్ల ఆర్థిక సౌలభ్యం ఏర్పడుతుంది. మీ యొక్క వస్తువులు భద్రంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటాయి. వాహనం కూడా దొంగిలించబడే అవకాశాలు కూడా చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. విలువైనటువంటి మీ యొక్క కారు లాంటి వాహనం కూడా దొంగిలించబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. నిందలు మోపే అవకాశం ఎక్కువగా ఉన్నాయి. శత్రువులు కూడా మిత్రులుగా మారుతారు. విద్యా నష్టం కూడా ఎక్కువ కనబడుతుంది. ఈ రోజు రాయబోయేటువంటి పరీక్షలలో కాస్త అధికమైనటువంటి అనగా ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల ఉన్న పరీక్షను కూడా గంగపాలు చేసుకునేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా మీ యొక్క పరీక్షను ఏకాగ్రత, బుద్ధి కుశలతో, మీ యొక్క స్వయం కృషితో మాత్రమే పరీక్షలు రాయండి. తద్వారా అనుకూలవంతమైన శుభ ఏర్పడుతుంది.
పరీక్షల్లో విజయాన్ని సాధించడానికి అవకాశాలు కూడా బలంగా ఉంటాయి. ప్రయాణాల విషయంలో కూడా అప్రమత్తంగా ఉండే ప్రయత్నం చేయండి. విదేశీ ప్రయాణాల వల్ల కూడా ఆర్థిక నష్టము, లేనిపోని ఇబ్బందులు, పని ఒత్తిడి ఎక్కువగా ఉండడము, ఉద్యోగస్తులకి పని భారం వల్ల తీవ్రమైనటువంటి ఆవేదన, శారీరక బడలిక కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఏమాత్రం కనబడటం లేదు. అత్యంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. ఆర్థిక విషయాల్లో కూడా ఎవరికి ధనాన్ని అప్పుగా ఇవ్వడము, అప్పుగా తీసుకోవడము, రుణ సంబంధ విషయాల్లో పూచికత్తుగా ఉండడం కూడా మీకు నష్టాన్ని కలిగిస్తుంది. అటువంటి విషయాలకి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టకూడదు అన్న విషయాన్ని సుస్పష్టంగా చెప్పబడుతుంది. ఈ రాశి వారికి ఈరోజు కాస్త ఉదయం 9:03 నుంచి 10:27 మధ్య కాలంలోనూ, తిరిగి 11:56 నుంచి 12:18 స్వల్ప వ్యవధి మాత్రమే శుభ సమయంగా చెప్పబడుతుంది. వీరికి 8 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, ఈ అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మకర రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. వ్యవహార విజయము, విద్యా అనుకూలతలు, పోటీ పరీక్షల్లో విజయము, ఇంతకుముందున్నటువంటి బ్యాక్ లాగ్స్ అని కూడా పూర్తి చేసుకోవడము, IELTS కానీ లేదా GRE లాంటి పరీక్షల్లో కూడా ఉత్తమ శ్రేణిలో మంచి బ్యాండ్స్ పొందేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. అనేక రకాల పాయింట్స్ కూడా పొందడానికి అవకాశం బలంగా కనబడుతున్నాయి. తప్పనిసరిగా విదేశీ ప్రయాణం అనుకూలిస్తుంది. విద్యార్థులకి శుభవార్తలు అనేక వినేటువంటి అవకాశం బలంగా ఉన్నాయి. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. భార్యాభర్తల మధ్య అనుకూలవంతమైన శుభస్థితి. శత్రువులు కూడా మిత్రులుగా మారే అవకాశము. ఏదైనా శుభకార్యంలో పాలు పంచుకోవడము, శుభమైనటువంటి వివాహాది శుభకర చర్చలు కూడా లాభాన్ని కలిగించడము, పుత్ర సంతాన ప్రాప్తి కూడా ఆనందాన్ని కలిగించే అంశంగా చెప్పబడుతుంది. అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. ప్రయాణాలకు లాభించేటువంటి అవకాశాలు, ఏదైనా వ్యాపార ప్రారంభానికి కూడా నాంది పలికేటువంటి అవకాశం ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ధనము చేతికందుతుంది. ఇవ్వాల్సిన రుణాలని కూడా తీర్చేసుకుంటారు. ముఖ్యంగా సువర్ణ వస్త్ర భూషణాదులు కొనుగోలు చేసేటువంటి అవకాశము లేదా బహుమానంగా అందిపుచ్చుకునేటువంటి అవకాశం కూడా ఉంటుంది. పితృ సంబంధ వర్గాల నుంచి ఏదైనా శుభవార్త వినడానికి అవకాశం బలంగా ఉన్నాయి. అనుకోని విధంగా గొప్ప గొప్ప వ్యక్తులతో ప్రయాణించేటువంటి అవకాశాలు, ఉన్నతమైనటువంటి కార్య సాధన ఈరోజు మీకు స్పష్టంగా చెప్పబడుతుంది. అనేక రకాల ఆర్థిక, విద్యా, ఉద్యోగ ప్రయత్నాల్లో సఫలీకృతులయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. గుప్త నిధులు కూడా పొందుకునేటువంటి అవకాశం. షేర్ మార్కెట్లో, స్పెక్యులేషన్స్లో పెట్టుబడులు పెట్టవచ్చును. ఆర్థిక లాభాలు స్వీకరించడానికి అనుకూలవంతమైన శుభమైనటువంటి రోజుగా చెప్పబడుతుంది. వీరికి 6 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. కుంభరాశి ఫలితాల విధంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాదులలో అభివృద్ధి, విదేశాల్లో కూడా స్థిర ఉద్యోగ ప్రాప్తి, వీసా సంబంధ సమస్యలకు తొలగిపోతాయి. ప్రైవేట్ సంస్థల్లో పనిచేసే వారికి ఆన్ సైట్ లో విదేశీయాన యోగ్యత చాలా స్పష్టంగా చెప్పబడుతుంది. ఆరోగ్యం అత్యంత అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. విందు వినోదాదులలో పాలు పంచుకుంటారు. ఇంతకుముందు చేదారిపోయినటువంటి కొన్ని వస్తువులు దొరికే అవకాశం కనబడుతుంది. మీ వాహనం కూడా ఒకవేళ దొంగతనంగా పోయినట్టయితే దొరికేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. అనుకూలవంతమైన శుభస్థితిగా చెప్పబడుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో, కాంట్రాక్ట్ ఉద్యోగంలో ఉన్నటువంటి వ్యక్తులకి అనుకూలత ఎక్కువగా ఉన్నాయి. కాంట్రాక్టర్లకు కూడా అనుకూలమైనటువంటి ఆర్థిక లాభాలు పొందుకునే అవకాశం, మీ పేమెంట్స్ అన్ని కూడా చేతికందే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా అనుకూలవంతమైన శుభస్థితి. విదేశయానానికి మిమ్మల్ని ఆన్ సైట్లో పంపించేటువంటి అవకాశాలు. కాకపోతే 6 నుంచి సంవత్సర కాల వ్యవధిలో మాత్రమే మీ ప్రయాణం ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాస్త అది కొంతవరకు మానసిక వేదన ఉండే అవకాశం ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈరోజు ప్రయాణం చేయాల్సిన అవసరం ఎంతైనా ఏర్పడుతున్న విషయాన్ని గుర్తించండి. నూతన ఉద్యోగ ప్రాప్తి, విద్యానుకూలతలు, ఆరోగ్యం అనుకూలంగా ఉండడము, బంధుమిత్రుల సమాగమము, అనేక రకాల విందు వినోదాలు పాల్పంచుకోవడము, అనేక కమిటీలలో, మీటింగ్లలో తప్పనిసరిగా అవిశ్రాంతంగా పాల్గొనేటువంటి అవకాశాలు, అనేక రకాల రుగ్మతల నుంచి బయటపడతారు. శత్రువుల్ని కూడా పాదాక్రాంతులను చేసుకునేటువంటి లౌకికమైనటువంటి స్థితి మీకు ఎక్కువ కనబడుతుంది. ఈరోజు చేసేటువంటి అన్ని పనుల్లో కూడా విజయాన్ని సాధించడం తథ్యంగా చెప్పబడుతోంది. స్పెక్యులేషన్స్లో, షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టవచ్చును. నూతన వ్యాపారానికి కూడా అనుకూలవంతమైన రోజుగా చెప్పబడుతోంది. ఈరోజు మీకు ఇదంతా కూడా శుభస్థితిగా చెప్పబడుతుంది. వీరికి 1 అంకెను అదృష్టంగా చెప్పబడుతోంది. ఈ సమయాన్ని, అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును. మీద రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి. ఊహించని విధంగా ధన, విద్య, ఉద్యోగ లాభాలు, అనుకున్నటువంటి పనులని కూడా సమయానుకూలంగా పూర్తి చేసుకోవడము. ఇంతకుముందు ఎవరికైనా, వ్యక్తులకు కానీ ఏదైనా సంస్థలు కానీ పూచికత్తుగా ఉన్నట్టయితే ఈరోజు అటువంటి పూచికత్తు పీడ విరగడయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆరోగ్య విషయం కూడా అత్యంత అనుకూలంగా ఉంటుంది. శుభమైనటువంటి
పుత్ర సంతాన ప్రాప్తిని పొందడానికి అవకాశ బలంగా ఉన్నాయి. అనేక విధాల ఆర్థిక ప్రయోజనాలు, ప్రయాణాల్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, ఇంటిలో ఏదైనా ఉత్సవం జరిగేటువంటి అవకాశం ఉంటుంది. అనుకూలమైనటువంటి అనేక రకాల శుభ ప్రయోజనాలు, ఉద్యోగ, వ్యాపార మరియు స్పెక్యులేషన్లో షేర్ మార్కెట్లో కలిసి వచ్చేటువంటి అవకాశాలు, అనేక రకాల ధనయోగం ఉన్నందువల్ల వాహన సౌఖ్యము, గృహ నిర్మాణాన్ని కానీ గృహాన్ని కొనుగోలు చేసే అవకాశము, సోదరులచే సఖ్యత, మాతాపితుల యొక్క సంపూర్ణ ఆశీస్సులు పొందడము, ఈరోజు మీ యొక్క తల్లిదండ్రులకి షష్ఠి పూర్తి లాంటి మహోత్సవాలు నిర్వహించడము, లేదా కుటుంబంలో బారసాల లాంటివి నిర్వహించేటువంటి అవకాశాలు కూడా బలంగా కనబడుతున్నాయి. ప్రయాణాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఏదైనా శుభవార్త అనే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తీర్థయాత్ర సేవను కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. భారీతర బంధువుల నుంచి ఏదైనా ఆకస్మిక ధనప్రాప్తి కానీ లేదా ప్రాపర్టీ కానీ పొందుకునే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఆస్తి పంపకాలు కానీ, కోర్టు వివాదాలని కానీ కోర్టు బయట పరిష్కరించబడే అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. ఈరోజు అన్ని రకాల శుభమైనటువంటి అభివృద్ధిని పొందుకునేటువంటి అవకాశం చాలా స్పష్టంగా ఉంటుంది. ఉద్యోగంలో ఊహించిన విధంగా కొత్త మలుపు తిరిగే అవకాశాలు కూడా బలంగా ఉన్నాయి. ఈ రాశి వారికి ఇరంతా కూడా అనుకూలమైనటువంటి శుభమే రోజుగా చెప్పబడుతుంది. వీరికి 3 అంకెను అదృష్టంగా చెప్పబడుతుంది. ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి, మంచి ఫలితాన్ని పొందవచ్చును.